చైతన్య గుడ్ మార్నింగ్ తెలంగాణ కార్యక్రమానికి స్వాగతం ముందుగా వార్తా పత్రికల వివరాలు చూద్దాం నమస్తే తెలంగాణ పత్రిక చూస్తే నవశకం పేరుతో ప్రధాన వార్త కనిపిస్తుంది నిన్న గోల్కొండ కోటపై కేసీఆర్ జెండా పండుగకు సంబంధించినటువంటి వార్త అవినీతి రహిత పాలనతో బంగారు తెలంగాణ తీర్చిదిద్దామని సర్వేపై దుష్ప్రచారాన్ని నమ్మొద్దని కేసీఆర్ అంటున్నారు అది సంక్షేమ పథకాలకు మాత్రమే అమలుకే ఉంటుందని ఆయన స్పష్టం చేసినటువంటి వార్తను మనం చూడొచ్చు నవశకం పేరుతో ఇక టిఎస్పీఎస్సి ద్వారా యాభై వేల ఉద్యోగాల భర్తీకి సీఎం కేసీఆర్ ప్రణాళిక రూపొందిస్తున్నట్టు తెలిసింది దళితులకు భూ పంపిణీ ప్రారంభించినటువంటి వార్తను కూడా మనం నమస్తే తెలంగాణ పత్రికలో చూడవచ్చు ఇక ప్రధానమంత్రి సంబంధించిన వార్త ప్రణాళిక సంఘానికి చెల్లు చీటి అంటున్నారు కొత్త విధానాన్ని తీసుకురానున్న ప్రధాని మోడీ మహిళల మీద లైంగిక దాడులపై మోడీ ఆందోళన వ్యక్తం చేశారు భుజాలపై ఆయుధాలు కాదు నాగళ్ళు మోయండి అని మావోయిస్టులకు ప్రధాని సూచన చేసినట్లుగా ఎర్రకోటలో ఘనంగా తిరంగా పండుగ పేరుతో ఈ వార్తను మనం చూస్తున్నాం ఇక సర్వేకు సంబంధించిన వార్త సర్వేకు సిద్ధమంటున్నారు ప్రతి రూపాయి ప్రజలకే పథకాల రూపకల్పనకే సర్వే నిర్వహిస్తున్నామని అడ్డంకులు అధిగమించి ఏర్పాట్లు పూర్తి చేసిన సర్కార్ పేరుతో ఈ వార్త కనిపిస్తుంది రాష్ట్రంలో తొంభై తొమ్మిది పాయింట్ నాలుగు ఒక లక్షల ఇండ్లకు మూడు పాయింట్ అరవై తొమ్మిది లక్షల ఎన్యూబురేటర్లు ఏర్పాటు చేశారు పంతొమ్మిదిన రికార్డు స్థాయిలో గణన జరగబోతున్నట్టుగా మన వార్తను నమస్తే తెలంగాణ పత్రికలో చూడొచ్చు ఇక ఈనాడు దినపత్రిక చూస్తే దేశం కోసం పనిచేద్దాం పేరుతో నరేంద్ర మోడీ పిలుపునిచ్చినటువంటి వార్త నూట ఇరవై ఐదు కోట్ల మంది చేయి చేయి కలిపితే మనకు తిరుగులేదు అని ఆయన అంటున్నారు కుల మత ప్రాంతీయ తత్వాలను పాతరేద్దామని దేశ ప్రజలకు ప్రధాని పిలుపు పేరుతో ఈ వార్తను చూస్తున్నాం మేడ్ ఇన్ ఇండియా మంత్రం జపించారు ప్రణాళిక సంఘం అవసరం ఇక లేదు అంటున్నారు అభివృద్ధిలో రాష్ట్రాల భాగస్వామ్యం ఉండేలా సరికొత్త సంస్థను తీసుకొస్తామని వెల్లడించారు స్ఫూర్తిదాయకంగా స్వాతంత్ర స్వాతంత్ర దినోత్సవ ప్రసంగం పేరుతో ఈనాడు దినపత్రికలో ఈ వార్తను మనం చూస్తున్నాం యువతకు కొలువుల జాతర త్వరలో యాభై వేల ఉద్యోగాల భర్తీ అంటూ కేసీఆర్ చేసినటువంటి ప్రసంగం సదుద్దేశంతోనే సర్వే నిర్వహిస్తున్నాం మరమగ్గాల కార్మికుల రుణమాఫీ ఆటోలు ట్రాలీలకు పన్ను మినహాయింపు హైదరాబాద్ పేరు ప్రతిష్ట పెంచుతామని స్వాతంత్ర్య దినోత్సవం దినోత్సవంలో సీఎం కేసీఆర్ ఉద్ఘాటన దళితులకు భూ పంపిణీ ప్రారంభం అయిన వార్తను కూడా మనం యువతకు కొలువుల జాతర పేరుతో చూడవచ్చు ఇక ఐదు లక్షల ఐటీ ఉద్యోగాలంటూ సిలికాన్ కారిడార్ డిజిటల్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉండబోతుంది కరువు రహిత ప్రాంతంగా రాయలసీమను తీర్చిదిద్దామని సమస్యలపై చర్చలకు ఆహ్వానమంటూ స్వాతంత్ర వేడుకల్లో చంద్రబాబు ఉద్ఘాటించినటువంటి వార్తను కూడా మనం ఈనాడు దినపత్రికలో చూడవచ్చు ఇక ఆంధ్రజ్యోతి దినపత్రిక చూస్తే జెండా సాక్షిగా చెబుతున్న జాతిని నిర్మిస్తాం పేరుతో నరేంద్ర మోడీ చేసినటువంటి ప్రసంగానికి సంబంధించిన వార్త ప్రధానమంత్రిని కాదు ప్రధాన సేవకుడిని హింసను మత స్వ మనం స్వచ్ఛందంగా నిషేధిద్దామంటున్నారు ఎర్రకోట వేదికగా నరేంద్ర మోడీ పీలి పేరుతో ఈ వార్త వార్త కనిపిస్తుంది ప్రణాళిక సంఘానికి స్వస్తి పలుకుతున్నట్టుగా ఎన్డీఆర్సీ ఏర్పాటు పేదలకు జనధన యోజన బ్యాంకు ఖాతా లక్ష బీమా కొత్త పథకం కూడా ప్రారంభించినట్టుగా మనకి ఈ వార్తను మనకు కనిపిస్తుంది ఇంకా గోల్కొండంత అండ పేరుతో ఆగస్టు వేదికపై ఫలించిన దళితుల భూమి కల నలభై ఎనిమిది మంది మహిళలకు పట్టాలు అందజేశారు అందజేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ తొలి రోజే పదహారు వందల యాభై ఎకరాల అప్పగింత పేరుతో ఈ వార్తను చూస్తున్నాం కోటపై త్రివర్ణ పత పతాక ఆవిష్కరణ ఘనంగా అరవై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం పేరుతో త్వరలో యాభై వేల కొలువులు దసరా నుంచి మరిన్ని పథకాల పేరుతో కూడా ఈ వార్తను మనం చూడొచ్చు ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఐదేళ్లలో ఐదు ఐదు లక్షల ఉద్యోగాలు ప్రతి జిల్లాను హైదరాబాద్లా చేస్తానని ఐటీ హబ్గా ప్రధాన నగరాలు మారుస్తానికి చంద్రబాబు నాయుడు చేసినటువంటి ప్రసంగానికి సంబంధించిన వార్తను కూడా మనం చూడవచ్చు ఇంకా పతాక సన్నివేశం పేరుతో ఇక మేమిద్దరం మాట్లాడుకుంటామంటూ ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రుల అంగీకారం ఫలించిన గవర్నర్ నరసింహన్ మధ్యవర్తిత్వం ఎటుహోం తర్వాత ఇరువురితో భేటీ అయ్యారు పెద్ద మనిషిలా హితవు చెప్పిన నరసింహన్ పేరుతో ఈ వార్తను మనం ఆంధ్రజ్యోతి దినపత్రికలో చూస్తున్నాం ఇక సాక్షి చూస్తే ఎర్రకోటపై మీ ప్రధాన సేవకుణ్ణి పేరుతో ఎర్రకోట నుంచి ప్రధాని మోడీ ప్రకటన చేసినటువంటి వార్త ప్రణాళిక సంఘాన్ని రద్దు చేస్తామని సరికొత్త వ్యవస్థను నెలకొల్పుతామని చెప్పినటువంటి వార్త నక్సలైట్లు తుపాకీలు వీడి నాగలి పట్టాలని మేడ్ ఇన్ ఇండియాను నాణ్యత పేరుగా నిలపాలని ఆయన చేసిన ప్రసంగాన్ని మనం చూడవచ్చు ఇక కర్నూలులో పేదరిక నిర్మాణాలే లక్ష్యంగా పం పంగస్టు వేడుకలో సీఎం బాబు పేరుతో వార్త కనిపిస్తుంటే గోల్కొండ కోటపై త్వరలో ఉద్యోగాల జాతర యాభై వేల పోస్టుల భర్తీ చేస్తామని ఎంత కష్టమైన కాంట్రాక్టు ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరిస్తాం స్వాతంత్ర్య వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పేరుతో వార్తను చూస్తున్నాం స్కూళ్లలో పని వేలలు పెంపు పేరుతో మరొక వార్త తెలంగాణ పాఠశాల విద్యా క్యాలెండర్ను ఆవిష్కరించుకు ఏర్పాటు జరిగింది హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో చర్యలు చేపట్టిన విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఆమోదముద్ర పడగానే అమల్లోకి రాబోతుందంటూ ఈ వార్తను మనం చూస్తున్నాం మస్తుగా ముచ్చట్ల పేరుతో గవర్నర్ హిటోంలో ఆసక్తికర సన్నివేశం మరోసారి చేతులు కలిపిన సీఎంలు కేసీఆర్ చంద్రబాబు పేరుతో ఈ వార్తను సాక్షి దిన పత్రికలో చూడొచ్చు ఇవి వార్తా పత్రికలో ఉన్న వివరాలు ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత వీటిపై వెళ్దాం చూస్తూనే ఉండండి టీవీ వన్